మన దురద మా దురదృష్టం వాళ్ళతో అవతల ప్రత్యర్థులు అటువంటి వాళ్ళతో రాజకీయాలు చేయటం, మీ అందరి దురదృష్టం వాళ్ళ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ప్రభుత్వంలో అట్టా జరిగి మళ్ళీ వాళ్ళు అట్టా మాట్లాడటం, వాళ్ళని మనం చూసి రావటం, రికార్డు చేయటం, అది దాన్ని బయట జనాలకు రాయటం, వాడు చెప్పింది వాగింది రాయటం, ఇదంతా మనందరి దురదృష్టం. కేసీఆర్ గారు పార్టీ పెడతాను అంటే ఆంధ్రాలో పార్టీ పెట్టమని ప్రజలందరూ అడుగుతున్నారు, ఆలోచిస్తున్నానని చెప్పి చెప్పారని ఏదో పేపర్లో చూశాను, ఆయన అన్నారా? నేను కూడా కోరుకునేది అదే, మనందరం రెండు రాష్ట్రాలు కలిపేయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఒకే రాష్ట్రంగా కలిసి ఉందాం. మేము ముందు నుంచి అదే అంటున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఎస్, కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం, తీర్మానం చేసేయండి, రెండు రాష్ట్రాలు కలిపేసి మళ్ళీ కంబైన్డ్ స్టేట్గా ఉండిపోదాం. మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టాల్సిన పనే ఉంది, ఒకటే పార్టీ, అదే పార్టీ ఇక్కడ నడపచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడో 2013లో సమైక్య రాష్ట్రం అనేది తెలుగు వాళ్ళకి అవసరం, ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టబాకండి, నాశనం చేయబాకండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఇవాళ కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నాడు. ఇవాళ ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. ముందుగా నన్ను ఆ చివరి ఆయన పేర్లు చెప్తుంటే బాధపడిపోతున్నారు, పేరు ఇదేంటి అసలు మన పేర్లు చెబుతాడు ఏంటి అని చెప్పని. మా ఊరు ఆయన ఉన్నాడు ఆ చివర. ఆయన ఏమన్నాడు, ముందుగా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారని ముందు టీకి పిలిచింది ఎవరు? ఆయన పిలిచాడు మా ఊరైన. నేను వెళ్ళి టీ దాకా వచ్చాక మళ్ళీ ఆయన నేను పిలిచి రా మా ఇంటికి కూడా రండి మా ఊరైన టీకి అని పిలవాలి. ముందు అక్కడికి వెళ్ళి లేకపోతే మన వాళ్ళకి ఫోన్ చేసి బాసు ఒకసారి వెళ్ళి ఆయన్ని ఒకసారి తీర్మానం చేయమని అడుగు, ఇనిషియేట్ చేయమను, ఇక్కడ మేము నానిని వీళ్ళని తగులుకుంటామని మీరు చెప్తే బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.